మొత్తం మహానాడంతా కూడా చర్చ అంతా భారతీయ జనతా పార్టీ కేంద్రంగా నడవడం అనేటువంటిది ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఇవాళ ముఖ్యమంత్రి గారికి నిద్రలోనో లేదా బయట ఇవాళ బీజేపీ యొక్క కలవరం పట్టుకుంది ఆయన. లోకేష్ గారేమో వైసీపీ కంటే మాకు ప్రధానమైన ప్రత్యర్థి బీజేపీ అని, చంద్రబాబు నాయుడు గారేమో బీజేపీకి ఒక ఓటు కూడా ఒక శాతం ఓటు కూడా లేదని, మరికొంతమందులు అయితే బీజేపీని బంగాళాఖాతంలో వేసేస్తామని, రేపు ఎన్నికల్లో బీజేపీకి పుట్టగతులు ఉండవని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మేము ఒకటే సవాల్ చేస్తున్నాం, ఇవాళ బీజేపీకి ఓటేస్తే, మీరు వైసీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టని పాపం లోకేష్ గారు మాట్లాడడం జరిగింది. మేము ఈరోజు సవాల్ చేస్తున్నాం, ఈరోజు టీడీపీకి ఓటేస్తే కాంగ్రెస్కి ఓటేసినట్టే కాదా, ఇవాళ ప్రాంతీయ పార్టీల యొక్క కప్పల తక్కిడిని మీరు తయారు చేసి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని అస్థిరపరచడాని కోసంగా 2019 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు లాంటి ఒక బలమైనటువంటి రాజకీయ నాయకుడిని ఎదుర్కోవడాని కోసంగా మీరు కుప్పిగంతులు వేస్తున్నారు, అంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టు. ఇవాళ మీరు ప్రాంతీయ పార్టీలతో అధికారానికి వస్తామని పగటి కళ్ళకు అంటున్నారు. ఇవాళ నాకు 1996 నుంచి 98 జరిగినటువంటి ఒక పరిస్థితులు ఒకసారి గుర్తొస్తున్నాయి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నేను ఢిల్లీలో చక్రం తిప్పానంటాడు, కానీ ఆంధ్రప్రదేశ్లో 1998 ఎన్నికల్లో ఇదే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ పోకడలకి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరస్కరించారు తెలుగుదేశాన్ని. 18% ఓట్లు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. ఇది చరిత్ర, ఇది వాస్తవం, స్టాటిస్టిక్స్ ఇవి. అంతే తప్ప మీరు కాంగ్రెస్తో చేతులు కలిపి యునైటెడ్ ఫ్రంట్ని ఎప్పుడైతే ఏర్పాటు చేశారో, ఐకే గుజరాల్ని దేవగౌడ్ని ప్రధానమంత్రిని చేశారో, మరుక్షణం ఆంధ్రప్రదేశ్లో ఏ తెలుగుదేశం అయితే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించి కాంగ్రెస్కు వ్యతిరేక సిద్ధాంతాలతో ముందుకొచ్చారో, దానికి నువ్వు చరమగీతం పాడి 96 యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్గా కాంగ్రెస్తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒక మరుక్షణం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ని తెలుగుదేశానికి కూడా ఆ రోజున తీవ్రంగా వ్యతిరేకించారు. భారతీయ జనతా పార్టీ రాజమండ్రి నరసాపురం 2 లోక్సభ స్థానాలు గెలవడం జరిగింది. ఆ రకంగా తెలంగాణలో 25%, మొత్తం ఆంధ్రప్రదేశ్లో 18% ఓట్లు వచ్చినటువంటి విషయం పాపం చంద్రబాబు నాయుడు మర్చిపోయినట్టున్నాడు. ఇవాళ అదే భయం పట్టుకుంది మళ్ళా. ఇవాళ ప్రాంతీయ పార్టీలను జత కలిపి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయమని కర్ణాటకలో దేశమంతా తిరిగి నరేంద్ర మోడీని ఓడిస్తానంటే, మేము సవాల్ చేస్తున్నాం ఇవాళ తెలుగుదేశం పార్టీని, కాంగ్రెస్ రహితమైనటువంటి ప్రాంతీయ పార్టీతో కలిసి నువ్వు అధికారంలోకి వస్తావా, లేదా కాంగ్రెస్ని దూరంగా పెట్టి నువ్వు బీజేపీని ఓడిస్తావా? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ. ఎందుకంటే స్వర్గీయ ఎన్టీ రామారావుకి పెట్టినటువంటి ఒక తెలుగుదేశం పార్టీది కాదు. తెలుగుదేశం పార్టీ ఆ రోజు నందమూరి ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ యొక్క కుటుంబ పరిపాలనకి, కాంగ్రెస్ యొక్క వంశపారంపర్య రాజకీయాలకి, కాంగ్రెస్ యొక్క ఫిరాయింపు రాజకీయాలకి, కాంగ్రెస్ యొక్క అవినీతి కుంభకోణాలకు వ్యతిరేకంగా ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ పోగొళ్ళబోతుంది? కేవలం నీ కుటుంబం, నువ్వు, నువ్వు లోకేష్, నువ్వు యొక్క మీ మనవడు దైవాంశుకు సంబంధించినటువంటి ఒక గుత్తాధిపత్యం కింద, ఒక కుటుంబం యొక్క పెత్తనం కింద ఇవాళ తెలుగుదేశం పార్టీని నువ్వు తీసుకురావడం జరిగింది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ ఫిరాయింపులను పూర్తిగా వ్యతిరేకించాడు. ఎవరైనా కాంగ్రెస్ నుంచి ఒక ఎమ్మెల్యే వచ్చి చేరినా కానీ వాళ్ళు ఎమ్మెల్యేలకు రిజైన్ చేసుకొని పార్టీలు చేర్చుకోవాలి, అది ఆనాడు తెలుగుదేశం యొక్క సిద్ధాంతం. ఇవాళ వైఎస్ఆర్సీపీలో నుంచి 24 ఎమ్మెల్యేలని ఇవాళ పశువుల కంటే హీనంగా కొని వాళ్ళని ఈరోజున డబ్బు పెట్టి కోటాను కోట్ల రూపాయలతో కొనుగోలు చేసి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినటువంటి ఘనతనీది. సిగ్గు విడిచి ఈరోజు నువ్వు
తెలుగుదేశం పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు యొక్క సాంప్రదాయాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఇవాళ. కాబట్టి అసలు తెలుగుదేశం వాళ్ళు పోయింది. రామారావు పైన వైస్రాయ్ హోటల్లో చెప్పులేసి ప్రజలు ఎన్నుకున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆ రోజున నువ్వు గద్దె దించేసి తెలుగుదేశం సైకిల్ పార్టీ గుర్తును కూడా నువ్వు కైవసం చేసుకొని స్వర్గీయ ఎన్టీ రామారావుకి ఆయనకు వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణమైనటువంటి మీరు ఇవాళ రామారావు గారి యొక్క పటానికి మాలేసి మేము ఎన్టీఆర్ వారసులని చెప్పుకోవడం ఏదైతే ఉందో అది పూర్తిగా సిగ్గు చేయటైనటువంటి విషయం. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పట్ల భారతీయ జనతా పార్టీకి అపారమైన గౌరవం ఉంది. పార్లమెంట్లో కూడా మన నరేంద్ర మోడీ గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి దాన్ని ఏ రకంగా మడమ తిప్పనటువంటి ఎన్టీ రామారావు గారు ఏ రకంగా ఎదుర్కొన్నారన్న విషయాన్ని పార్లమెంట్లో కూడా మేము ప్రస్తావన చేసినటువంటి విషయం మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. సోదరులారా, నేను ఒకే విషయం ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. లోకేష్ గారు అనేక విషయాలు చెప్పారు. మేము ఇవాళ 14,000 సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్థిక సంఘం యొక్క నిధులతో సిమెంట్ రోడ్లన్నీ వేసామన్నాడు. ఎవరి ఈ నిధులు? 14 ఆర్థిక సంఘం పంచాయతీలకు నేరుగా నిధులు ఇచ్చినటువంటి విషయం మీ మంత్రికి తెలియదా? లేదా ఈ రోజున నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం స్వచ్ఛ భారత్లో భాగంగా మరుగుదొడ్ల యొక్క నిర్మాణం దేశవ్యాప్తంగా ఇవాళ జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మేం కొట్టినట్టుగా మీరు చెప్పుకోవడం అనేటువంటిది ఇవాళ మీ యొక్క నైజానికి నిదర్శనం. అది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉందా లేదా అనేటువంటి మీరు ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మరుగుదొడ్లలో 12,000 రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులుస్తూ ఉంది. ఇవాళ మీరు కట్టినటువంటి సిమెంట్ రోడ్లు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క 14 ఆర్థిక సంఘం పంచాయతీల యొక్క నిధులు, ఎన్ఆర్జిఎస్ యొక్క నిధులు. అవి ఆ రకంగా ఈరోజు ప్రజలను మభ్యపెట్టి కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వడం లేదు, ఆంధ్రప్రదేశ్ని ఇవాళ అభివృద్ధికి అడ్డం పడుతుందనేటువంటిది అవాకులు చవాకులు పేలడం ఏదైతే ఉందో ఇది పూర్తిగా సత్యదూరం. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. మరొక విషయం, అమిత్ షా గారికి ఏం సంబంధం? ఆయన భారతీయ జనతా పార్టీ అఖిల భారత అధ్యక్షుడిగా ఉండి ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణం విషయంలో ఆయన ఎందుకు మాట్లాడుతున్నారని మరొక మాట మాట్లాడడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య దేశం. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ చిన్న విషయం కూడా తెలియకపోవడం మాకైతే చాలా. ఆయన మాట్లాడేటువంటిది నిజంగా ఆయన తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా ప్రజలను మభ్యపెట్టడానికి మాట్లాడుతున్నాడా అనేటువంటి పరిస్థితి అనుమానం వస్తూ ఉంది. ఇవాళ రాజ్యసభ సభ్యుడు, ఇవాళ 12 కోట్ల మంది భారతీయ జనతా పార్టీ సభ్యులు, ప్రపంచంలో అత్యధిక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు ఆయన. సామాన్య పౌరుడు కూడా ఇవాళ అడిగేటువంటి ప్రశ్నించే హక్కు ఉంది. నిన్నటి వరకు నువ్వు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఏ రకంగా అమిత్ షా గారిని కలిసి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి నువ్వు చర్చించావో జనానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు ఏ హోదాతో అయితే మీరు వెళ్ళి అమిత్ షా గారి దగ్గర కూర్చొని ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి విషయంలో చర్చించేశారో ఇవాళ అదే హోదాతో అమిత్ షా గారు అమరావతి రాజధానికి కేంద్రం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ఏపీ విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని తీర్చడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. అయితే ఈ రోజున మీకే సరైనటువంటి ఒక క్లారిటీ లేదు. ఈరోజు సింగపూర్ మాడలా, జపాన్ మాడలా, లేకపోతే చైనా మాడలా, రకరకాల మాడలతో కాలం అంతా కూడా వృధా చేసి ఈరోజు కూడా మీరు డిపిఆర్లు క్లియర్ చేసుకోకుండా కనీసం దానికోసంగా కావలసినటువంటి ఏ బిల్డింగ్ యొక్క శంకుస్థాపనలకు కానీ ప్రారంభోత్సవాలకు కానీ ఆ యొక్క కార్యక్రమాలను మొదలుపెట్టకుండా కేంద్రం డబ్బులు ఇవ్వలేదంటే ఇది మంచి పద్ధతి కాదని చెప్పి అమిత్ షా గారు చెప్పడం జరిగింది. ఇది అవునా కాదా సూటిగా చెప్పకుండా అమిత్ షాకి ఏం సంబంధం అంటే ఇది అర్థం లేనటువంటి విషయం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టుగా అమిత్ షా గారు చెప్పిన దానికి రాజకీయంగా వాస్తవంగా మేము ఈ బిల్డింగ్స్ కట్టామని చెప్పడానికి నీ దగ్గర ఆధారాలు లేవు. ఇవాళ కట్టిన తాత్కాలిక బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి యూనిట్ కాస్ట్ ఇవాళ 10,000 రూపాయలు అయిపోయింది ఒక్కొక్క యూనిట్ కాస్ట్ ధర. వాస్తవంగా దాంట్లో పరిస్థితులు అవి.
వాటిని చెప్పుకోలేనటువంటి వాళ్ళు ఇవాళ భారతీయ జనతా పార్టీ పైన, అమిత్ షా గారి పైన, నరేంద్ర మోడీ పైన నీలాప నిందలేస్తూ పొద్దున లేస్తే తమ యొక్క అవినీతి కుంభకోణాలను మొత్తం పక్కన పెట్టడానికి కోసంగా, ప్రజల్లో తమ పట్ల వస్తున్నటువంటి వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికి కోసంగా బీజేపీ పైన, కేంద్రం పైన నీలాప నిందలు ఏదైతే ఉందో ఇది మంచి పద్ధతి కాదని తెలుగుదేశం పార్టీకి మేము సవాల్ చేస్తూ ఉన్నాం. ఈరోజున అనేక విషయాలు చర్చకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది. 4 తెలుగుదేశం పార్టీ పాలనలో 10.5% మేము అభివృద్ధి సాధించాం, కేంద్రం 10.5% అభివృద్ధి సాధించిందా అని మాట్లాడే ఏదైతే ఉందో అది రాజకీయాల్లో 40 ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి యొక్క మాట్లాడినవి. ప్రపంచంలో అమెరికా, జర్మనీ, జపాన్, రష్యా, చైనాల కంటే కూడా అత్యద్భుతంగా 7.2% అభివృద్ధితో భారతదేశం ఇవాళ ఆర్థిక రంగంలో పురోగతి సాధిస్తూ ఉంటే, ప్రపంచం శభాష్ అనిపిస్తూ ఉంటే ఇవాళ మీరు ఈ రకంగా మాట్లాడడం ఏదైతే ఉందో అట్లాంటిది ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీదనే పడుతుంది. అంతే తప్ప ఈ రోజున ఒకవైపున మాకు నిధులు లేవు, మేము జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని ఒకవైపున చెప్తూనే మేమే దేశం మొత్తం కూడా అభివృద్ధి సాధించామని చెప్పుకోవడం ఏదైతే ఉందో అది ప్రగల్భాలు అవుతాయి తప్ప వాస్తవానికి దూరంగా ఉంటాయి. అలా అనేక రకాల విషయాల్లో కూడా ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత మొదలైంది. ఈరోజు రుణమాఫీ ఘోరంగా వైఫల్యం చెందింది. మహిళల మెడల్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు నేను తెచ్చిస్తాను, నువ్వు డబ్బులు కట్టద్దని చెప్పిన పెద్ద మనిషి ఇవాళ ఎక్కడా కూడా బంగారు రుణాలను మాఫీ చేసినటువంటి పాపాను బోలేదు. 65,000 కోట్ల రూపాయలకు పైగా రుణాలను నేను మాఫీ చేస్తానంటే నువ్వు మాఫీ చేసిన డబ్బు ఇవాళ కనీసం వడ్డీలకు కూడా సరిపోదు. అంతేకాదు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క డ్వాక్రా మహిళా సంఘాలకి నువ్వు ఇచ్చినటువంటి 10,000 రూపాయలు అనేటువంటిది వడ్డీకి కూడా సరిపోదు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నావు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. ఇవాళ నిరుద్యోగ సమస్య అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో వికటాటహాసం చేస్తూ ఉంది. ఎక్కడ చూసినా సరే మరుగుదొడ్లలో అవినీతి, ఇసుక కుంభకోణాలు, ఎర్రచందనం కుంభకోణాలు, ఎక్కడ చూసినా సరే ఇవాళ నీరు చెట్టు కుంభకోణాలు, వీటన్నిటినీ చక్కదిద్దాల్సింది బోనిచ్చి ఇవాళ పరిపాలన మొత్తం గాడి తప్పేసి తెలుగు తమ్ముళ్ళు మొత్తం దోచుకుంటూ ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయలేక చేతగాక దద్దమ్మల వలె మీరు కేంద్ర ప్రభుత్వం పైన నీలాప నిందలేస్తూ మీరు కాలయాపన చేస్తున్నట్టయితే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఇదే తెలుగుదేశం చివరి ఎన్నికలుగా తయారవుతాయి. ఇవాళ 74% మంది సంతృప్తిగా ఉన్నారని చెప్పేసి ఒక దొంగ లెక్కలు చెప్తున్నారు. ఇవాళ నాకు ఈ సందర్భంగా ఒక విషయం గుర్తొస్తుంది, ఎమర్జెన్సీలో శ్రీమతి ఇందిరాగాంధీని కూడా ఇదే రకంగా అధికారులు తప్పుదారి పట్టించారు. అమ్మ అంతా నీకు అనుకూలంగా ఉందంటే 70 పాపం ఆమె వాళ్ళ మాటలు నమ్మి ఎలక్షన్స్కి పోయింది. ఎలక్షన్స్కి పోతే మొత్తం ఉత్తరాది రాష్ట్రాల్లో మొత్తం కూడా తుడిచిపెట్టుకొని పోయింది. అదే రకంగా రేపు ఈ 74% సంతృప్తి అని చెప్పేసి అధికారులు ఇస్తున్నటువంటి లెక్కలు కానీ తీసుకొని చంద్రబాబు గారిని రేపు ఎన్నికల్లో కానీ పోయినట్టయితే 2019 తప్పనిసరిగా తెలుగుదేశాన్ని రేపు బంగాళాఖాతం వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇవాళ. ఎందుకని ఇవాళ జన్మభూమి కమిటీల పేరుతో తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఉన్నారో ఓల్డ్ ఏజ్ పెన్షన్ దగ్గర నుంచి, విడో పెన్షన్ దగ్గర నుంచి, ఇవాళ గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనుల దాకా, హౌస్ ఫర్ ఆల్లో కానీ మొత్తం అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవాళ. ఈ అవినీతిని అరికట్టేటువంటి దమ్ము మీ ప్రభుత్వానికి లేదు. ఇవాళ అధికారులు మొత్తం కూడా ఇవాళ అవినీతిలో కూరుకుపోయారు. తెలుగు తమ్ముళ్ళు మొత్తం కూడా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. దీన్ని నువ్వు కప్పిపుచ్చుకోలేక ఈ రోజున నీ దగ్గర నీ చుట్టూ కొంతమంది కాంగ్రెస్ వాదులు, జేసి దివాకర్ రెడ్డి లాంటి వంది మాగదులు చేరి నిన్ను పొగడతలతో ముంచెత్తి వాళ్ళు వాళ్ళ యొక్క కార్యకలాపాలు, వాళ్ళ యొక్క ఇసుక లాబీలు, ఇసుక కుంభకోణాలు చేయడానికి, ఎర్రచందనం కుంభకోణాలు చేయడానికి, కాంట్రాక్టులు దోపిడీ చేయడానికి కోసంగా కొంతమంది కాంగ్రెస్ వాదులు నీ చుట్టూ చేరి వాళ్ళు నీ భజన పనులుగా తయారయ్యి ఎక్కడ చూస్తే అక్కడ నిన్ను పొగుడుతూ ఉంటే వాళ్ళ మాయమాటల్లో పడి నీ 40 ఇండస్ట్రీ ఏమైంది, నీకు ఏమైపోయిందో నాకు తెలియదు. కానీ ఈరోజు వాళ్ళకి మొత్తం ఆంధ్రప్రదేశ్ ఖజానాన్ని రాసిపెట్టావు. ఇవాళ ఆర్టీసీకి లాభాలు నష్టాలు రావడానికి ప్రధానమైనటువంటి కారణం జేసీ దివాకర్ రెడ్డి లాంటి ట్రావెల్స్. ముందు ఆ జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్ పైన ఒక్కొక్క నంబర్ పైన 10 బస్సులు దొరుకుతున్నాయి. ముందు దాన్ని అడ్డుకట్టేయాల్సినటువంటి అవసరం ఉంది.
ఇవాళ వాళ్ళు చేసేటువంటి దుర్మార్గాలు, వాళ్ళు చేసేటువంటి దందాలపైన విచారణ జరపకుండా ఈ రోజున వాళ్ళు పొగడ్తలతో పాపం ప్రధానమంత్రిని కమ్మని అడుగుతున్నారు. ఆయన నేల విడిచి సాగు చేసినట్టుగా ఇవాళ జేసి దివాకర్ రెడ్డి గారి మాటలు నమ్మి మీరు గాన 2019 ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా రండి, భారతీయ జనతా పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లోనే మీకు చుక్కలు చూపించడానికి సిద్ధంగా ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. 2019 ఎన్నికల్లో జనం రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ పెడితే అప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి శంకరగిరి మాన్యాలు పట్టించడానికి ఇవాళ సిద్ధంగా ఉన్నారు. ఈ కాంగ్రెస్ యొక్క వంది మాగదల మాటలు ఇప్పటికైనా పక్కన పెట్టి పరిపాలన సజావుగా జరుపుతూ ఈ అవినీతి కుంభకోణాలుగానే మీరు రూపుమాపోయినట్టయితే ఇదే ఆఖరి ఎన్నికలుగా భారతీయ జనతా పార్టీకి మీ భారతీయ జనతా పార్టీ ద్వారా మీకు మేము తెలియజేస్తున్నాం. ఈరోజు గుజరాత్ మోడల్కి సంబంధించి ఆయన పదే పదే మాట్లాడుతున్నాడు. ధోలేరా పట్టణానికి 98 కోట్లు కేంద్రం ఇచ్చినారని ఈ ఒక్క విషయంపైన బీజేపీ సవాల్ చేస్తుంది. ఈ రోజున 2009 స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ జోన్లో ఎస్ఐఆర్ కింద ఆ రోజు మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకటించినటువంటి ఒక ప్రాజెక్ట్ అది, స్టేట్ గవర్నమెంట్ యొక్క నిధులతో ఎస్సీజడ్ యొక్క దీంట్లో వాళ్ళు ఢిల్లీ ముంబై కారిడార్లో భాగంగా దాన్ని డెవలప్ చేసుకుంటుంటే దానికి గుజరాత్కి మొత్తం కేంద్రం దోచిపెట్టుతుందని చెప్పడం ఏదైతే ఉందో ఇది పూర్తి సత్యదూరం. ఇది దీనిపైన ఇవాళ తెలుగుదేశం వాళ్ళ సవాలుకి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా, ఎందుకు ప్రజల్ని మభ్య పెడుతున్నారని చెప్పేసి మేము ఇవాళ సవాల్ చేస్తున్నాం. అంతేకాదు ఢిల్లీ ముంబై కారిడార్కి 100 కోట్లు ఇచ్చేశారు మాకు ఇవ్వలేదని మేము చెప్తూ ఉన్నాం. ఇవాళ వైజాగ్ చెన్నై కారిడార్ కానీ లేదా బెంగళూరు చెన్నై కారిడార్ కానీ ఎక్కడైనా సరే ఎస్సీజడ్లకి ఇవాళ అన్ని రాయితీలు కేంద్రం ఇస్తుంది, పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ మీరు అందుకు సిద్ధంగా ఉన్నారా? భూములు కేంద్ర ప్రభుత్వంలో మీ భూములు కేటాయింపులు సంవత్సరాలు గడిచినా కానీ ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కాబట్టి ఆడిపోసుకోవడం కాకుండా మీ యొక్క ఏదైతే అధికార ఏదైతే ఉదాసీనత ఉందో దాన్ని తొలగించి సరైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటే కేంద్రం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది తప్ప కేంద్రం ఒక రాష్ట్రానికి న్యాయం చేసి మరొక రాష్ట్రానికి అన్యాయం చేసేది కాదు. ఇలాంటి ఆరోపణలు అర్ధరహితం అని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఒకటే చెప్తున్నాం, ఇవాళ తిరుపతి సాక్షిగా నరేంద్ర మోడీ గారు ప్రత్యేక హోదాకు సంబంధించి హామీ ఇచ్చాడని చెప్పి చెప్తున్నటువంటి పెద్ద మనుషులు మరొక విషయాన్ని మర్చిపోయారు. తిరుపతి వెంకన్న సాక్షిగా స్కామ్ ఆంధ్రాకి భారతీయ జనతా పార్టీ పూర్తి వ్యతిరేకం అని చెప్పేసి కూడా ఆ రోజు నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వంలో లేనంతగా అవినీతి తాండవిస్తుందనేటువంటిది ప్రజల మాట. అందువల్ల భారతీయ జనతా పార్టీ పూర్తిగా అవినీతికి కుంభకోణాలకు వ్యతిరేకం. ఇప్పటికైనా సరే మీ పద్ధతులు మార్చుకోండి. ఎక్కడైతే తెలుగు తమ్ముళ్ళు ఇవాళ నంద్యాల మార్క్ రాజకీయాన్ని తీసుకొని వచ్చి అవసరమైతే 1000 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో ఓట్లు ఎంచుకొని మేము గెలుస్తామనేటువంటి దురహంకారంతో ఇవాళ అన్ని రకాలైనటువంటి రాజ్య వ్యవస్థలను సర్వనాశనం చేస్తూ మొత్తం ఎంఆర్ఓ ఎండిఓ పోలీస్ స్టేషన్ అన్నింటినీ కూడా తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని మొత్తాన్ని కూడా ఇవాళ లూటీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. వీటిపైన నువ్వు కావలసినటువంటి ఎంక్వైరీ చేసుకొని నిజమైనటువంటి యొక్క రిపోర్ట్ తెప్పించుకొని ఇప్పటికైనా మీ పార్టీని మీ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి తప్ప పొద్దున లేస్తే నరేంద్ర మోడీ పైన కేంద్ర ప్రభుత్వం పైన నేలాప నిందలేసినట్టయితే దానివల్ల ఉపయోగం లేదు. ఈ గ్లోబల్స్ ప్రచారం మార్చుకోవాలని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ రకంగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఈ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఈ కుంభకోణాలకు వ్యతిరేకంగా, ఈ కుల రాజకీయాలకి ఈ కుట్ర రాజకీయాలకి వ్యతిరేకంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ రాబోయేటువంటి రోజుల్లో కన్నా లక్ష్మణ గారి నాయకత్వంలో శ్రీకాకుళం నుంచి మొత్తం అన్ని జిల్లాల్లో కూడా యాత్ర చేపట్టి ప్రజలను చైతన్యవంతం చేస్తూ భారతీయ జనతా పార్టీని 2019 ఎన్నికలకి ఒక బలమైనటువంటి ఒక రాజకీయ శక్తిగా నిర్మాణం చేయడాని కోసంగా మేము కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం యొక్క సవాళ్ళను స్వీకరిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.